కేసీఆర్ అంటే నమ్మకం, మోదీ అంటే అపనమ్మకం, సింగరేణి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు కేటీఆర్. ఎవరు మీ చెల్లెనా? గుజరాత్ లాగా ఇక్కడ బొగ్గు గనంలో సింగరేణికి ఎందుకు ఇవ్వరు అని ప్రశ్న. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని కామెంట్. నీ ప్రభుత్వం ఉంటుందో లేదో చూసుకో ఫస్ట్. మా స్టీరింగ్ మా చేతుల్లో, మీదే ఆధాని చేతిలో ఉంది అని కౌంటర్. అంత లేదు, మీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది. ఆ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇక ఈయన ముచ్చడేస్తాను, నిన్నరు సోగ్గాడే చిన్ననాయన, ఇక ముచ్చడేస్తాను. కేసీఆర్ అంటే నమ్మకం, ఇనురు. కేసీఆర్ అంటే నమ్మకం ఉన్నదా? ఇక ఇప్పుడు లైవ్ లో చెప్తారా? నేను ఇక్కడనే కామెంట్ల రూపంలో మావులు చెప్తాను. మావులు మా తెలంగాణ ప్రజలు చాలా తెలివి కళ్ళు, చాలా తెలివి కళ్ళు. ఇక చూస్తున్నారు కదా తెలంగాణ ప్రజలారా, గిడ కామెంట్ పెట్టరు. కేసీఆర్ అంటే మీకు నమ్మకం ఉన్నదా? కేసీఆర్ అంటే నమ్మకం ఉన్నదా? అసలు కేసీఆర్ అంటే నమ్మకం ఉన్నదా లేదా అని పెట్టురు. ఎందుకంటే ఇగో ఇలా పుత్రరత్నం చెప్తున్నాడు. ఇగో వీళ్ళ పుత్రరత్నం ఏమని చెప్తున్నాడు అంటే తెలంగాణలో కేసీఆర్ అంటే ఒక నమ్మకం అని చెప్తున్నారు. మోడీ అంటే అప్పుడు మోడీ పక్కన పెడదాం, కేసీఆర్ అంటే నమ్మకం ఉన్నదా తెలంగాణ ప్రజలారా? ఇలా కామెంట్ పెట్టురు. ఎందుకు నేను మాట చెప్తున్నాను అంటే కేసీఆర్ కు సంబంధించి అసలు నమ్మకం ఉన్నది అని ఒక్కరు కూడా చెప్పరు. నమ్మకం లేదనే చెప్తారు తెలంగాణ ప్రజలకు సంబంధించి. కేసీఆర్ అంటే నమ్మకం లేదనే విషయం వస్తుంది. నేను చెప్తున్నా కదా, మీరు మీరు అందరికి సంబంధించి మీరు ఎటు చూసినా కూడా తెలంగాణ ప్రజలారా, ఈ కేసీఆర్ కేటీఆర్ చెప్పే ముచ్చట్లను ఎవ్వరు నమ్మరు. ఎందుకు అంటే ఫస్ట్ వీళ్ళ మీద నమ్మకం లేదు గనక, వీళ్ళ మీద అసలు నమ్మకాలే లేవు గనక, వీళ్ళ మీద నమ్మకం లేదు గనక వీళ్ళు చెప్పే ముచ్చట్లను ఎవరు తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలు కానీ నమ్మరు. ఇది వాస్తవమైన విషయమే కేటీఆర్ని తెలవకపోతే తెలుసుకో.